నమస్తే వెల్కమ్ టు టీసీఆర్ ఛానల్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో భాగంగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో అదనపు అంశాలని పరిశీలిస్తున్నాం ఈ సెషన్లో మనం బాలల హక్కులు అలాగే జాతీయ విద్యా విధానం రెండు వేల ఐదుకు సంబంధించి పరీక్షలో ప్రధాన అంశాలని చర్చిద్దాం విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నట్లు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇందుకోసం పాఠశాలల ఏర్పాటు పిల్లలకు కావలసినటువంటి సౌకర్యాల కల్పన అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై నలభై శాతం నిధులను వెచ్చించడం ద్వారా పిల్లలకు సౌకర్యాలని కల్పిస్తాయి అయితే పాఠశాలల ద్వారా పిల్లలకు కేవలం విద్యా సౌకర్యాలను మాత్రమే కల్పించడం కాకుండా పిల్లలు అన్నప్పుడు వారికి కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులని మనం చట్టబద్ధం చేయడం అవసరం అని భావించినందువల్ల చైల్డ్ రైట్స్ బాలల హక్కులు అన్నటువంటి భావన ముందుకొచ్చింది బాలల హక్కులు అంటే ముందుగా బాలలు అంటే ఎవరు అని దాన్ని చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ చట్టాల ప్రకారం బాలలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండని బాలురు అనమాట అంటే పదిహేడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలురు అలాగే పదహారు సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలికలని మనం ఇక్కడ బాలలు అని చెప్పి ప్రకటిస్తూ ఉంటాం కాబట్టి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో బాలల హక్కులు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం సెప్టెంబర్ రెండు నుండి అమల్లోకి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ డేట్ ఒకసారి గుర్తుపెట్టుకొని బాలల హక్కుల చట్టం అని అన్నది మనకి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ రెండు నుంచి అమల్లోకి వచ్చింది అయితే మన దేశము ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి ఆ చైల్డ్ రైట్ కన్వెన్షన్లో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదకొండున సంతకం చేసి భారతదేశం కూడా బాలల హక్కుల కోసం కృషి చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అయితే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అని అన్నది మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి యాభై నాలుగవ ఆర్టికల్ ప్రకారం జాతీయ స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఒక కమిషన్ను అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా బాలల హక్కుల పరి పరిరక్షణ కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమిషన్ని ఎన్సిపిసిఆర్ అంటాం నేషనల్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అలాగే స్టేట్లో ఉన్న దాన్ని ఎస్సీపీసీఆర్ అని చెప్పి చెప్తారనమాట కాబట్టి బాలల హక్కులను కాపాడడం కోసం ఇవి రెండు సంస్థలు కృషి చేస్తూ ఉంటాయి అయితే ఈ బాలల హక్కులు అని మనం చూసినప్పుడు ప్రధానంగా పిల్లలకు బాలల హక్కులు మనం ఈ విభాగాల్లో వర్గీకరించి చూడవచ్చు ఒకదాన్ని జీవించే హక్కు అంటాం పిల్లలు వాళ్ళకు కావలసినటువంటి జీవన విధానాన్ని గడపడానికి జీవించే హక్కు అంటే దాంట్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఆహారపరమైనటువంటి అంశాలు పాఠశాల సౌకర్యాల ద్వారా జ్ఞానాన్ని పొందడానికి కావాల్సినవి ఇలా మనం అంశాలను చూసినప్పుడు జీవించే హక్కు అన్నది ఒకటిగా కనిపిస్తుంది అలాగే సంరక్షణ ప్రొటెక్షన్ ఇక్కడ భద్రత అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం బాలల హక్కుల్లో సంరక్షణ చాలా కీలకం అంటే పిల్లలు అటు ఇంట్లోనూ సంరక్షణ కలిగి ఉండాలి ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేటువంటి దారిలోనూ సంరక్షణ ఉండాలి పాఠశాలలో కూడా పిల్లలకి భద్రతాయుత వాతావరణం ఉండాలి అంచేత ఈ హక్కు ద్వారా పిల్లలు పాఠశాలలో కూడా భద్రతాయుత వాతావరణంలో జీవిస్తున్నారు అనడానికి స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని అన్నది ప్రధానంగా కనిపిస్తుంది అంచేత పాఠశాల తన సంస్థాగత ప్రణాళికను తయారు చేసుకునేటువంటి సందర్భంలో పాఠశాల భద్రత కోసం పిల్లల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతోంది అని అన్నది కూడా ఒక ముఖ్యాంశంగా కనిపిస్తుంది కాబట్టి సేఫ్ ఎన్వాన్మెంట్ ఇన్ ద స్కూల్ అని అన్నది ఇంపార్టెంట్ కాబట్టి సంరక్షణ హక్కు కూడా ఒకటి ఉంది అలాగే అభివృద్ధి చెందే హక్కు అంటే ఈ అభివృద్ధి చెందడం అంటే పిల్లలు చదువుకోవడం ద్వారా జ్ఞానాభివృద్ధి ఆహార సౌకర్యాలను పొందడం ద్వారా శారీరక వికాసం రెండూ కావాలి కాబట్టి పిల్లల అభివృద్ధి చెందేటువంటి హక్కుని ఆ రెండు కోణాలలో ప్రభుత్వాలు బాధ్యత వహించాలి ఇందుకోసం పిల్లలు శారీరకంగా భౌతికంగా ఆరోగ్యవంతంగా ఎదగడం కోసం పౌష్టికాహారం అవసరం ఈ పౌష్టికాహారాన్ని అందించడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది తద్వారా పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల శారీరక వికాసం అన్నది అక్కడ జరుగుతుంది ఎప్పుడైతే శారీరక వికాసం ఉంటుందో పిల్లలు అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొని నేర్చుకోగలుగుతారు కాబట్టి అభివృద్ధి చెందే హక్కులు విద్యాపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు విభిన్న అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనడానికి కావలసిన కృత్యాలను ఏర్పాటు చేయడం పిల్లలు నేర్చుకోవడానికి తోడ్పడేటువంటి రకరకాల కార్యక్రమాలను అమలు జరపడం అన్నీ ఈ విభాగం కిందికి వస్తాయి అలాగే భాగస్వామ్య హక్కు పిల్లలు విభిన్న కార్యక్రమాలలో పార్టిసిపేట్ కావడం తమ అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి ఉండేటువంటి దాన్ని భాగస్వామ్య హక్కు అంటాం కాబట్టి బ్రాడ్గా ఈ నాలుగు విభాగాల కింద బాలల హక్కులు అన్నవి కనిపిస్తాయి అలాగే పిల్లలకు సంబంధించి చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ వన్ జీరో అనే నెంబరు మనకి ఒకటి కనిపిస్తుంది ఈ ఈ నెంబర్ ద్వారా పిల్లలు బాలల హక్కులుకి చెప్పుకుంటారు అంటే వాళ్ళ హక్కులకి కోసం ఎక్కడైనా విఘాతం కలిగినప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు తమ సమస్యలను విన్నవించుకున్నట్లయితే ఆ నంబర్ ద్వారా పిల్లలు కి కావలసినటువంటి రక్షణ లభిస్తుంది కాబట్టి ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా పిల్లలకి హక్కుల సంరక్షణ అన్నది కలుగుతుంది అదేవిధంగా పిల్లలు వ్యక్తిగతంగా శారీరకంగా మానసికంగా ఆఘాతాల నుంచి దగ్గరగా ఉండడం కోసం వాడి నుంచి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే పిల్లలకు మంచి స్పర్శ అంటే ఏమిటి చెడు స్పర్శ అంటే ఏమిటి తెలియజేయడం కూడా బాలల హక్కులో భాగంగా మనకు కనిపిస్తుంది కాబట్టి పాఠశాలలు పిల్లలకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి అని తెలుసుకుని వాటిని సంరక్షించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ విభాగంలో మనం చూస్తాం అలాగే రెండవ ప్రాధాన్యత అంశాన్ని మన పరీక్ష దృష్ట్యా చూసినప్పుడు దానిని మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు అంటాం భారతదేశంలో విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పులు అన్నవి నిరంతరం జరుగుతూ ఉంటాయి భారతీయ విద్యా విధానం ఎలా ఉండాలి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి పాఠశాల పాత్ర ఏమిటి విద్య ద్వారా సమాజానికి ఎలాంటి పిల్లల్ని అందించాలి అన్న విషయాల మీద చర్చించడం కోసం మనకి రకరకాలైనటువంటి కమిటీలు కమిషన్లు కనిపిస్తాయి అంటే స్వాతంత్ర పూర్వం కొన్ని అంశాలు స్వాతంత్ర అనంతర కమిషన్లు కూడా విద్యారంగంలో మార్పుకి మనకి సహకారం చేస్తున్నాయి మనకి కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చినటువంటి కొఠారీ కమిషన్ పాఠశాల వ్యవస్థ దాని యొక్క పరీక్షా విధానాల మీద టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ని అందజేసి మనకి దిశానిర్దేశం చేసింది అలాగే మొదలియార్ కమిషన్ రామస్వామి కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఎన్నో కూడా విద్యారంగంలో మార్పులకి తమ వంతు సహకారాన్ని అందించాయి అదే కోవలో చూసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చింది తద్వారా దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా విద్య అందుబాటులోకి తీసుకురావడానికి మనం కార్యక్రమాలని అమలు చేశాం దానిలో భాగంగా వచ్చినటువంటి కార్యక్రమాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అంటాం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని ఆవాస ప్రాంతాలలో పాఠశాలలు ఏర్పాటు చేస్తూ పిల్లలకి గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేశారు ఆ తర్వాత దాన్ని జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమంగా మార్చారు ఈ జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమంలో నాలుగు ప్రధాన అంశాలు కనిపిస్తాయి అంటే పాఠశాలల ఏర్పాటు ద్వారా పిల్లలకి పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావడం ఆ తర్వాత కొనసాగేటట్లుగా చూడడం వారు బడి మానివేయకుండా కొనసాగేటట్లుగా చూడడం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా పిల్లలు బడి మానివేయకుండా ఉండాలి బడి బయట పిల్లలుగా ఉండకూడదు అని చెప్పి చెప్తారు ఒకవేళ ఏ పిల్లవాడైనా ఒక నెలపాటు ముప్పై రోజుల పాటు కంటిన్యూగా బడికి రాకపోతే ఆ పిల్లలు బడి బడిమానివేసిన పిల్లలుగా గుర్తించాలి వీళ్ళ కోసం మనం ప్రత్యేక బోధన సౌకర్యాలను కల్పించాలి అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా చెప్తోందనమాట కాబట్టి పిల్లలకు గుణాత్మక విద్య అందించడం అన్నది మరొక ప్రధానమైనటువంటి అంశం యాక్సెస్ ఎన్రోల్మెంట్ రిటెన్షన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్న నాలుగు స్తంభాల మీద ఈ డిపిఇపి కార్యక్రమాన్ని అమలు చేయడం అన్న జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా హక్కు పథకం అమల్లో ఉన్న కాలంలో అభ్యసన సూత్రాలు ఆరు అభ్యసన సూత్రాల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నం జరిగింది అయితే ఈ నేపథ్యాలన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో వినూత్నమైన మార్పులు రావాలి విద్యారంగంలో పిల్లలు సంప్రదాయ పద్ధతులను విడనాడి ఇరవై ఒకటవ శతాబ్దం నైపుణ్యాలతో కూడినటువంటి చదువులు అందాలి అని అంటే రెండు వేల ఐదు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యష్పాల్ ప్రొఫెసర్ యష్పాల్ చైర్మన్గా ఈ నివేదిక తయారైంది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే భారం లేని విద్య ద్వారా పిల్లలు స్వేచ్ఛగా నేర్చుకోవడం అని అన్నది కాబట్టి యష్పాల్ భారం లేని విద్య అన్న సిద్ధాంతాలని ఆధారంగా చేసుకుని జాతీయ విద్యా విధానం కొత్త కోణంలో ఆవిష్కరించబడింది దీంట్లో మన రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హ ప్రాతినిధ్యం వహించారు ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అని మనం చూసినప్పుడు నేషనల్ కరికులం టూ థౌజండ్ ఫైవ్ చూసినప్పుడు ఇందులో కొన్ని అధ్యాయాలు కనిపిస్తాయి వాటిలో ఒకటి ఎన్సిఎఫ్ దృక్పథాలు ఏమిటి ఎన్సిఎఫ్ అంటే ఏమిటన్నది అక్కడ చెప్తారు అలాగే నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ జ్ఞానము అంటే ఏంటి అభ్యసన అంటే ఏంటి చెప్తారు అంటే కేవలం సమాచారాన్ని ఇవ్వడం కాదు పిల్లలు జ్ఞానాన్ని సొంతంగా తయారు చేసుకోవాలి లెర్నింగ్ అన్నది పిల్లలు భాగస్వాములే నేర్చుకోవాలి అని అన్నది ఇక్కడ మనం గమనిస్తాం అలాగే విద్యా ప్రణాళిక పాఠశాల దశలు మూల్యాంకనం ఎలా ఉండాలి విద్యా ప్రణాళిక భారతదేశానికి కావాల్సినటువంటి పౌరులు ఎవరు ప్రజాస్వామ్య తరగతి గది వాతావరణాన్ని నెలకొల్పడం ఎలా అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే పాఠశాల దశలు ఎలా ఉండాలి ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఈ దశలు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ కనిపిస్తుంది అలాగే మూల్యాంకన విధానము ఇందులో చర్చించారు మూల్యాంకనంలో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్పు పిల్లలు బట్టీ పట్టేటువంటి చదువుల నుంచి దూరం కావాలి భారం లేని విద్య ఉండకూడదు మూల్యాంకనం కూడా నేర్చుకోవడానికి పనికొచ్చే దిశలో ఉండాలి అని నిరంతర సమగ్ర మూల్యాంకనం అన్నటువంటి భావనని ఇక్కడ తీసుకొచ్చారు దాని ప్రకారం పిల్లలు యొక్క ప్రగతిని నిరంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది ఇది కూడా పరీక్షలో ఒక ప్రధానమైన అంశం అలాగే పాఠశాల తరగతిగది వాతావరణం క్లాస్ రూమ్ కల్చర్ క్లాస్ రూమ్ ఎన్వాన్మెంట్ అనమాట అంటే క్లాస్ రూమ్ కల్చర్ ఏం చెప్తోంది అభ్యసనకు అనుకూలంగా ఉండాలి పిల్లలు చేసినటువంటి పిల్లలు పాల్గొంటూ నేర్చుకోవడానికి వీలుగా ఉండాలి రియల్ ఎంగేజింగ్ టైం ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు అంటే పిల్లలు అభ్యసనంలో నిమగ్నం కావడం అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం అలాగే కొన్ని సంస్థాగతమైనటువంటి సంస్కరణలు కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ప్రధానంగా చూసినట్లయితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కొన్ని మార్గదర్శక సూత్రాలను మనకు అందించింది వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక పారడైమ్ షిఫ్ట్ అనమాట అంతకుముందు ఉన్నటువంటి ప్రవర్తనావాద సిద్ధాంతాల బోధనా విధానాల నుంచి ముందుకొచ్చి ఇప్పుడున్నటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణ వాదము అని అన్నది జ్ఞానాత్మక నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద ఈ సిద్ధాంతం ఆధారపడి కనిపిస్తుంది కాబట్టి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జ్ఞాన నిర్మాణము నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అంశానికి ప్రాధాన్యతనిస్తుంది అంటే పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకి విషయాలని లేదా సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలు సొంతంగా సమాచారాన్ని తయారు చేసుకోవాలి అంచేత జ్ఞానము అనేది ఒకరితో ఇవ్వబడేది కాదు అది సృష్టించబడేది అన్నటువంటి ప్రాతిపదికన ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రూపొందింది కాబట్టి తద్వారా బడి బయటి జ్ఞానాన్ని తరగతి గదిలోకి తీసుకురావాలి అని చెప్తుంది ఎందుకంటే ఆర్ సో మెనీ లెర్నింగ్ ఎవెన్యూస్ అంటే తరగతి గదిలో ఉండేటువంటి అంశం కన్నా పాఠశాల బయట బోలుడు రకాలైనటువంటి జ్ఞానక్షేత్రాలు మనకు కనిపిస్తాయి వ్యవసాయం ఒక జ్ఞానక్షేత్రం కుండలు చేయడం ఒక జ్ఞానక్షేత్రం అలాగే చెప్పులు కుట్టడము పొలం పనులు చేయడము ఇతర శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా పాఠశాలకు అనుబంధం కావాలి అని అన్నారు కాబట్టి బడి బయటి జ్ఞానాన్ని బళ్ళలోకి తీసుకురావాలి అని చెప్పి చెప్పారు అలాగే నేర్చుకునేటువంటి పద్ధతుల్లో మార్పు రావాలి కేవలం పరీక్షల కోసం బట్టీ పట్టడం కాకుండా వల్ల ఉపయోగం లేదని గుర్తించి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్షియల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం అనుభవాత్మక విద్యను కృత్యాధార విద్యల్ని పాఠశాలలు అనుసరించాలి అని చెప్పి తెలియజేస్తున్నాయి అట్లాగే పాఠ్యప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అంటే వాయిస్ ఆఫ్ స్టూడెంట్ పిల్లల యొక్క అభిరుచులు అభిప్రాయాలకి ప్రాధాన్యతనిచ్చేదిగా ఉండాలి అంటే భాగస్వామ్యం ఉండాలి విషయాలను నేర్చుకునే సందర్భంలో పిల్లలు తమ అనుభవాలను తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలుగా ఉండాలి అని చెప్తున్నారు అందుకోసమే ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వం లో పాఠ్యపుస్తకాలను తయారు చేసినటువంటి క్రమంలో మనం ఇక్కడ గమనించిన అంశం ఏంటంటే పాఠ్యపుస్తకాలు విద్యా ప్రమాణాల ఆధారంగా రూపొందడం ఒక్కొక్క విద్యా ప్రమాణము విద్యార్థుల అనుభవాలను వ్యక్తీకరించడానికి పనికొచ్చేటువంటి క్రమంలో కనిపిస్తుంది కాబట్టి మన పాఠ్యపుస్తకాలను గమనించి చూసినట్లయితే భాగస్వామ్య విద్యా విధానానికి అనుకూలంగా పాల్గొంటూ నేర్చుకోవడానికి వీలుగా పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చేగా కనిపిస్తాయి అందుకని మనం సోషల్ స్టడీస్ లాంటి పాఠ్యపుస్తకాలను చూసినప్పుడు పిల్లల భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనుంటూ విద్యా ప్రమాణాలని రూపొందించడం కనిపిస్తుంది అలాగే మనం పరీక్షా విధానంలో సంస్కరణలు స్వీయ మూల్యాంకనానికి నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యతనిచ్చే కోణంలో మూల్యాంకనంలో సంస్కరణలు వచ్చినాయి అంటే పాఠశాలలో పరీక్షలు బట్టీ పట్టే విధానానికి దూరంగా ఉండాలి పిల్లలు వాళ్ళకై వాళ్లే సొంతంగా తాము ఎక్కడున్నామన్నది అసెస్ట్ చేసుకోగలగాలి అలాగే పిల్లల ప్రగతిని కేవలం ఒక పరీక్ష ద్వారా మాత్రమే కాకుండా విభిన్న సాధనాల ద్వారా మూల్యాంకనం చేయాలి అని చెప్పి చెప్పారు అందుకోసం నిరంతర సమగ్ర మూల్యాంకనం అన్న భావన వచ్చింది తర్వాత బాలల వికాసానికి దోహదపడేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి ఆటలకు క్రీడలకు సరైనటువంటి సౌకర్యాలు ఉండాలి గ్రంథాలయాలు ప్రయోగశాలలు లాంటివి ఉండాలి అని చెప్పి తెలియజేశారు ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మనకి అమలవుతూ కనిపిస్తుంది ఇక్కడ మరికొన్ని ముఖ్య అంశాలను చూద్దాం నేర్చుకోవడం అనన్నది ఎలా ఉండాలి అంటే సాంఘిక నిర్మాణాత్మకవాద సిద్ధాంతాల ఆధారంగా జరగాలి సోషల్ కన్స్ట్రక్టివిజం అంటాం దాని ఆధారంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది కాబట్టి పిల్లలు సొంతంగా అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ వాళ్ళకై వాళ్లే నేర్చుకునే క్రమం ఉండాలి దీనికి ఉపాధ్యాయుడు సహకారాన్ని అందించాలి పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ప్రాధాన్యతనివ్వాలి అని అన్నారు కాబట్టి విషయాలన్నీ టెక్స్ట్ బుక్ ద్వారా చెప్పడం కాకుండా పిల్లలకు అనుభవాలు కలిగించడం ద్వారా సొంతంగా నేర్చుకునేదిగా ఉండాలి అని ఇక్కడ మాట్లాడుతున్నారు అలాగే కరుకులర్ కోకరుకులర్ యాక్టివిటీస్ మధ్యన విభేదం ఉండాల్సిన అవసరం లేదు ఇంతకుముందు మనకి సహపాఠ్యాంశాలు అని విడిగా ఉంటున్నాయి అలా కాకుండా పాఠ్యాంశాలుగానేవి జతపడిపోవాలి అని చెప్తున్నారు తర్వాత బోధనా మాధ్యమానికి సంబంధించి పిల్లల ఇంటి భాష బోధనా మాధ్యమంగా ఉండడానికి ప్రాధాన్యత ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమే కానీ బోధనా భాష మాతృభాషగా ఉన్నప్పుడు పిల్లలు వేగంగా నేర్చుకుంటారన్నది ఇక్కడ మరొక ముఖ్యాంశంగా కనిపిస్తుంది అదేవిధంగా బహుభాషా వాతావరణానికి ప్రాధాన్యతనివ్వాలి ఎన్ని ఎక్కువ భాషలు వీలైతే అన్ని భాషలు పాఠశాలలో పరిచయం చేయడం ద్వారా ఎక్కువ భాషలు నేర్చుకునేటువంటి పిల్లలు సృజనాత్మకంగా ఎదుగుతారు అని ఎన్సీఎఫ్ భావిస్తోంది కాబట్టి దీన్ని ఆధారంగా ఉంచుకున్నప్పుడు కళా విద్య ఆరోగ్య విద్య వ్యాయామ విద్య శాంతి విద్య పని విద్య అన్నటువంటి కోకరికులర్ యాక్టివిటీస్ అని గతంలో ఏవైతే పిలువబడ్డాయో అవన్నీ కూడా ఇప్పుడు సాధారణ విద్యలో భాగంగా ఉండాలి అన్నారు ఈ అంశం మీద కూడా ప్రస్తుతం రావడానికి అవకాశం ఉంది ఏ ఏ అంశాలను సాధారణ విద్యలో భాగంగా చేశారు అన్నప్పుడు ఆర్ట్ ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే పీస్ ఎడ్యుకేషన్ అన్నవి సాధారణ విద్యలో భాగంగా కనిపిస్తాయి పీస్ ఎడ్యుకేషన్ అంటే ఒకప్పుడు మనం చెప్పుకుంటున్న మోరల్ ఎడ్యుకేషన్కి కొంతవరకు సామీప్యం కలిగినటువంటి అంశం అలాగే వృత్తి విద్యలకు కూడా ప్రాధాన్యతనివ్వడం అన్నది అవసరంగా కనిపిస్తుంది తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా పిల్లల ప్రగతిని మదింపు చేయాలి అని చెప్తూ స్వీయ పరీక్షలు మౌఖిక పరీక్షలు ఓపెన్ బుక్ పరీక్షలు ఉండాలి అని ఎన్సీఎఫ్ చెప్తోంది అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఎవరికి వాళ్లే అసెస్ట్ చేసుకోవడం అయితే బోర్డు పరీక్షలు నిర్వహించేటువంటి సందర్భాలు మాత్రం పదవ తరగతి పన్నెండవ తరగతికి మాత్రమే ఉండాలి ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు బోర్డు పరీక్షలు అవసరం లేదు అని చెప్పి చెప్తుంది అలాగే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇరవై రోజులకు తగ్గకుండా వృత్యంతర శిక్షణలను పొందాలి అన్నారు కాబట్టి ఉపాధ్యాయ శిక్షణ ఒక మ్యాండేటరీ అంశంగా ఇందులో మనకి కనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అని అన్నది భారతదేశ విద్యా చరిత్రలో ఒక పెద్ద సమూలమైన మార్పుకు శ్రీకారం చుట్టింది దీనికోసం అనుబంధంగా మన వాళ్ళు పొజిషన్ పేపర్స్ అన్నవి కూడా తయారు చేశారు వాటి ఆధారంగా ఒక దార్శనిక పత్రాలు అన్నమాట అవి ఆ రంగంలో మనం ఎలాంటి పని చేయాలి అన్నదానికి మార్గదర్శక సూత్రాలను ఇస్తూ ఈ ప్రణాళిక మనకు అమల్లోకి వచ్చింది తద్వారా తరగతి గది బోధనలో ఒక పెద్ద మార్పు వచ్చింది మూల్యాంకన విధానంలో కూడా మార్పు వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిది మనకి రెండు వేల పదకొండవ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం అన్నదాన్ని తయారు చేశారు ఇది ఎన్సీఎఫ్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని తయారైంది అంటే అందులో చెప్పినటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో బట్టీ పట్టే విధానం నుంచి బయటకు రావాలి పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావాలి బడి బయటి వాతావరణాన్ని పాఠశాలకు అన్వయం చేసుకోవాలి కాటి పిల్లలు నేర్చుకోవడానికి భాగస్వామ్యానికి వీలైనటువంటి వాతావరణం ఉండాలన్న మార్గదర్శక సూత్రాలు ఏమున్నాయో ఆ మార్గదర్శక సూత్రాలని ఇక్కడ రాష్ట్ర ప్రణాళికలో కూడా తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం ఏ రకపు బోధనా విధానాన్ని ప్రమోట్ చేస్తుంది అంటే పరస్పరాధారిత బోధనా విధానము అని చెప్పాలి అలాగే ఏ రకపు అభ్యసన విధానానికి ప్రాధాన్యతనిస్తుంది అంటే నిర్మాణాత్మక అభ్యసన విధానము అంటాం అలాగే ఏ రకపు మూల్యాంకనం జరుగుతుంది అన్నప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనము అని చెప్పి చెప్పాలి అయితే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం మీద పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ అంశాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం నిరంతర సమగ్ర మూల్యాంకనము అంటే ఆ పేరులో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి నిరంతర రెండవది సమగ్ర మూడవది మూల్యాంకనం అంటే పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి కేవలం ఎప్పుడు ఆరు నెలలకో సంవత్సరానికో పెట్టే పరీక్ష కాకుండా పిల్లలు తరగతి గదిలో ఉన్నప్పుడు గ్రంథాలయంలో ఉన్నప్పుడు ఆటస్థలంలో ఉన్నప్పుడు ప్రయోగశాలలో ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అన్నదాన్ని పరిశీలించాలి ఈ పరిశీలన సమగ్రంగా ఉండాలి సమగ్రము అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ అంటాం అంటే పిల్లలకు సంబంధించి మనం వికాసాలను చూసినప్పుడు శారీరక వికాసము మానసిక వికాసము సాంఘిక వికాసము నైతిక వికాసము ఉద్వేగ వికాసము అని చెప్తాం కాబట్టి ఈ వికాసాల అన్నిటిని కూడా మాపనం చేయడానికి వీలుగా ఇది ఉండాలి కాబట్టి ఇలా చేసేటువంటి దాన్ని మనం నిరంతరం సమగ్ర మూల్యాంకనం అంటాం అయితే ఈ మూల్యాంకనం చేయాలి అంటే మనకి సాంప్రదాయంగా ఉన్నటువంటి కేవలం పేపర్ పెన్సిల్ అనబడే రాత పరీక్షలు మాత్రం సరిపోవు దానికి అనుబంధంగా ఇంకా కొన్ని మార్గాలు అవసరమవుతాయి కాబట్టి పాఠశాల ఆధారిత మూల్యాంకనము అన్నటువంటి భావనని ప్రవేశపెట్టారు ఇందులో రెండు రకాలు జరుగుతాయి ఒకదాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం మరొకదాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనము అంటాం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే పిల్లల యొక్క ప్రగతిని నాలుగు మాపనుల ద్వారా పరిశీలిస్తారు వాటిలో ఒకటి పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అంటారు అంటే తరగతి గదిలో విభిన్న సందర్భాలలో పిల్లలు ఎలా భాగస్వాములు అవుతున్నారు వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అంటే నిమగ్నం కావడం బోధనలు అన్నాం కదా అది జరుగుతుందా లేదా అన్న చూస్తారు అలాగే రాత పనులు పిల్లలు నోటుబుక్కుల్లోనూ పాఠ్యపుస్తకాల్లో ఉండేటువంటి అభ్యాసాలు ఎలా రాస్తున్నారన్నది అలాగే ప్రాజెక్టు పనులు పిల్లలు వ్యక్తిగతంగా జట్టుగా ప్రాజెక్టులను చేస్తున్నారా అన్నదానికి కొన్ని మార్కులు కేటాయించారు అలాగే ఒక రాత పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నది యాభై మార్కులకు కేటాయిస్తే ఇందులో పది మార్కులు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు పది మార్కులు రాత పరీక్షలు ప్రాజెక్టు పనులకు ఒక పది మార్కులు తర్వాత రాత పరీక్ష అంటున్నాం ఈ పరీక్షకి ఇరవై మార్కులు అనమాట తద్వారా యాభై మార్కులకి నిర్మాణాత్మక మూల్యాంకనం జరుగుతుంది దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందని చూసినప్పుడు సంవత్సరంలో మూల్యాంకనాన్ని నాలుగు సార్లు నిర్వహించడం అన్నది జరుగుతుంది అలాగే సంగ్రహణాత్మక మూల్యాంకనము అంటాం దీనిని మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ అన్నది విద్యా ప్రమాణాల ఆధారంగా జరిగేటువంటి ఒక రాత పరీక్ష కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు విద్యా ప్రమాణాల భారత్వ పట్టికలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తాడు అయితే ఈ ప్రశ్నపత్రం యొక్క స్వభావం ఏమిటి బట్టి పట్టేటువంటి విషయంలోలాగా కాకుండా పిల్లల అభ్యసన ప్రక్రియలని తద్వారా వారు నేర్చుకున్నటువంటి ప్రాసెస్ స్కిల్స్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు ఇవ్వడం అన్నది కనిపిస్తుంది అంచేత పిల్లల్లో విశ్లేషణ సామర్థ్యం ఉందా వర్గీకరణ సామర్థ్యం ఉందా ఉదాహరణలు ఇవ్వగలిగిన నైపుణ్యాలు ఉన్నాయా సమాచారాన్ని సేకరించేటువంటి స్వభావం ఎలా ఉంది ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించగలిగిన నైపుణ్యాలు ఎలా ఉన్నాయి బొమ్మలు గీయడం ద్వారా సమాచారాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నారు అలాగే పటాలు చిత్రాలు గీయడం ద్వారా ఎలా చేయగలుగుతున్నారు ఇలాంటి అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకుని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యా ప్రమాణాల ఆధారంగా భారత్వ పట్టికలతో ప్రశ్న పత్రాన్ని తయారు చేస్తారు అది భాషలు భాషేతర సబ్జెక్టులకు కూడా విద్యా ప్రమాణాల ఆధారంగా తయారవుతాయి కాబట్టి ఈ ప్రశ్నలు బట్టి పట్టేవి కాకుండా ఆలోచించడానికి వీలుగా తార్కికమైనటువంటి సమాధానాలు ఇవ్వడానికి వీలుగా ఉండే ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అన్న రూపంలో ఉంటాయి కాబట్టి ఓపెన్ ఎండెడ్ ప్రశ్నల ద్వారా పిల్లలు సొంతంగా ఆలోచించి సమాధానాన్ని రాయగలుగుతారు కాబట్టి ఇలా రాసేటువంటి పరీక్షల్ని మనం రెండుసార్లు సంవత్సరంలో నిర్వహిస్తాం వాటిని ఒకటి సమ్మేటివ్ వన్ అని సమ్మేటివ్ టూ అని అంటారు ఇది ఎనభై మార్కులకు ఉంటుంది కాబట్టి మొత్తం భారత్ వాళ్ళని చూసినట్లయితే నిర్మాణాత్మక మూల్యాంకనాలకి ఇంటర్నల్ వెయిటేజ్ లాగా మనం ఒక ఇరవై శాతం ఇస్తాం ఎక్స్టర్నల్గా పెట్టేటువంటి అంశంలాగా ఎనభై శాతం ఇవ్వడం అన్నది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి పిల్లల ప్రగతిని నమోదు చేయడానికి పిల్లల ప్రగతిని తల్లిదండ్రులకు అందించడానికి ఒక ప్రోగ్రెస్ కార్డ్ కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఉంటుంది దానిని క్యుములేటివ్ కార్డ్ అంటారు ఈ క్యుములేటివ్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది పిల్లల ప్రగతిని తెలియజేసే అంశం ఇలా మనకి జాతీయ విద్యా విధానం రెండు వేల ఐదును రెండు వేల పదకొండు రాష్ట్ర విద్యా ప్రణాళిక పత్రం ద్వారా మనం తరగతి గది బోధనలో మార్పులు తీసుకొచ్చి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేసుకుంటూ ఉన్నాం ఇదే దిశలో మనకి మరొక ప్రధానమైన అంశం సిలబస్లో లేనప్పటికీ ఒకవేళ ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్న మరొక సందర్భం ఏమిటి అంటే నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై ఇప్పుడు ప్రభుత్వము ఇరవై ఇరవై జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఆ జాతీయ విద్యా విధానం కూడా విద్యారంగంలో విశేషమైనటువంటి మార్పులను ప్రతిపాదించింది కస్తూరి రంగన్ చైర్మన్గా ఈ క ఈ ప్రతిపాదన మనకు వచ్చింది దానిని మనం నూతన జాతీయ విద్యా విధానం అంటున్నాం ఇందులో భాగంగా పాఠశాల ఇప్పటి వరకు నడిచిన టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అన్నటువంటి విభాగాన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగు అన్నటువంటి విభాగంలోకి మార్చి దాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట కాబట్టి కొత్త జాతీయ విద్యా విధానం లేదా ఇరవై ఇరవై జాతీయ విద్యా విధానం కూడా ఎన్సీఎఫ్ చెప్పినటువంటి కృత్యాధార బోధన అనుభవాత్మక బోధన అన్న పద్ధతులకే ప్రాధాన్యతనిచ్చింది ఇక్కడ కూడా పాఠ్య సహపాఠ్య అంశాల మధ్య విభేదనం చూపించాల్సిన అవసరం లేదు అని అన్నది అదేవిధంగా ఒక సందర్భంలో ఒకటి కన్నా ఎక్కువ కోర్సులు చదువుకోవడానికి వెసులుబాటు ఇవ్వడం అన్నది కనిపిస్తుంది మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని మనకి ఇరవై ఇరవై జాతీయ విద్యా విధానం కూడా చెప్తోంది కాబట్టి టెట్కి సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులందరూ ఈ నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవైలో పేర్కొన్న కీలక అంశాలను ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో చెప్పినటువంటి అంశాలను కూడా సమన్వయం చేసుకుంటూ పరీక్షకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ప్రశ్నలు అప్లికేషన్ మోడ్లో కాకుండా కంటెంట్ బేస్లోనే వస్తాయి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చూడాల్సి వస్తుంది అంటే ప్రధానంగా కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే రెండు వేల ఐదు జాతీయ విద్యా విధానం అని అన్నది ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించి వ్యవహరించిన వారెవరు అన్నది ఒక ప్రశ్నగా మనకు రావచ్చు అలాగే రెండు వేల ఇరవై నూతన జాతీయ విద్యా విధానం కమిటీ చైర్మన్ ఎవరు అన్నది కూడా మనకు ఒక ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంది అలాగే రెండు వేల ఐదులో ఉన్నటువంటి బోధనాభ్యసన పద్ధతి ఏమిటి అని చూసినప్పుడు నిర్మాణాత్మక అభ్యసన విధానము అని కనిపిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ కరుకులం ఫ్రేమ్వర్క్ వర్క్ దాన్ని మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తయారు చేశారు కాబట్టి రెండు వేల పదకొండు దానిని రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రము అని చెప్పి చెప్తారు దాని ప్రకారం మనం ఏమంటాము అంటే అభ్యసన అనుభవాలని ఆ అనుభవాల ద్వారా అభ్యసించాలి కాబట్టి అనుభవాత్మక అభ్యసనం అన్న పేరులో దాన్ని చూస్తారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు పరీక్ష దృష్ట్యా గమనించాల్సిందిగా మనవి అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనము అన్నది సమ్మెటివ్ ఫార్మేటివ్ విధానంలో నడుస్తుంది కాబట్టి ఫార్మేటివ్ టూల్స్ అంటే ఏమిటి తర్వాత దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయన్న దాని మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి అదేవిధంగా మనం బాలల హక్కుల చట్టానికి సంబంధించి విద్యా హక్కుకు సంబంధించి కూడా మనం పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడు టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవ అవకాశం ఉంది ఇక్కడ మనం కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే చర్చించటం జరిగింది మీరు డాక్యుమెంట్లని అవి మనకి నెట్లో కూడా అందుబాటులో ఉంటాయి ఆ డాక్యుమెంట్ని ఒకసారి తీసుకుని క్షుణ్ణంగా చూసినట్లయితే ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మార్కులు రాయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీరు చదివే సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులను పాటించండి ఒకే ఉమ్మడి లక్షణాలు ఉన్నటువంటి వాటన్నిటిని ఒకసారి చదవండి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఒక సమన్వయాన్ని పెట్టుకుంటూ నోట్స్ రాసుకుని సొంతంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే టెట్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ దిశలో మీరందరూ ప్రయత్నం చేస్తారని మంచి మార్కులు సాధించడం ద్వారా ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు